ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పట్టణానికి చెందిన దీక్ష గవర్నమెంట్ అధినేత ప్రసాద్ ఈ సిలిండర్లు అందజేశారు. కరోనా కష్టకాలంలో దాతలు ఈ రకంగా సిలిండర్లు అందించడం చాలా మంచి ఆలోచన అని డాక్టర్ మహేష్ వీరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యుడు పోతుల లక్ష్మణ్, షేక్ వాసా, వంగలపూడి శివ, జాగువ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు చాలా ఆపద సమయంలో ఆపత్పాదుల వాళ్ళకి ప్రాణ దాపన ఈరోజు నిలబడ్డారు. ఈ డొనేట్ చేశారు షాప్ అని సూర్యపట్నంలో మంచి ప్రముఖ వ్యాపారవేత్త అయినా ఆయనకు కూడా గతంలో కోవిడ్ సోకింది. కానీ గుండె ధైర్యంతో భయపడకుండా ఆ కరోనాని జయించి ఈరోజు అందరికీ స్ఫూర్తిగా నిలబడి మన తుని శాసన సభ్యులు దాడిచెట్టు రాజన్న గారి ఆశీస్సులతో ఈరోజు ఈ హాస్పిటల్కి సిలిండర్లు ఆక్సిజన్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయనకి ప్రతి హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇలా డొనేట్ చేస్తే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారని నేను చెప్పదలుచుకున్నాను.